సాపేక్షంగా సాధించుకున్నటువంటి తెలంగాణలో సమగ్రత వరకు ఉద్యమ సమయంలోనే ప్రణాళిక రచించుకొని వాటిని ఏడేళ్లుగా ఆచరణలో పెడుతూ వివిధ వర్గాలకు సంక్షేమాలు అందించే దిశతో వినూత్నంగా ఈ మధ్యన రాజకీయ సమీకరణాలు చేయాలని చెప్పని తెలంగాణ రాజకీయ మార్పులకు అనుగుణంగా ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు పిలిపివ్వడం, దానికి అనుగుణంగా నారాయణ వాళ్ళందరూ ఈ రాజకీయ సమీకరణకు అనుగుణంగా ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పరిపాలన పగ్గాలు స్వయంగా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఏడేళ్ల పరిపాలనలో నీళ్లకు సంబంధించిన అంశాన్ని అత్యంత ప్రాధాన్యత పెద్ద ఎత్తున పనులు చేపించి వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా ప్రోత్సహించి వ్యవసాయ రంగానికి వెన్నుదన్నుగా రైతు బంధు కార్యక్రమాన్ని ఈ దేశంలోనే మొదటిసారి ప్రవేశపెట్టి పూర్తిసారి అమలు చేస్తూ వివిధ వర్గాలకు చేతివృత్తులే కానీ కులవృత్తులే కానీ వాళ్ళ నేపథ్యం ఉన్నటువంటి దానికి అనుగుణంగా వాళ్లకు సంక్షేమ పనులు అందించాలా, నిధులు అన్ని వర్గాలకు వివిధ రూపాలలో వెళ్ళడంతోనే ఈ మధ్యన చేత బంధు, అదేవిధంగా చేనేత సంబంధించినటువంటి చేనేత బీమా కానీ చేనేత బంధు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన, ఇలా చేనేతలో పొదుపును వస్త్ర పరిశ్రమ ఉన్నటువంటి వాళ్లకు వచ్చిన దిశతో 30 కోట్ల రూపాయల జీవో ఈ మధ్యన ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. అది 7 ఆగస్టు నాడు మన యువనాయకుడు కేటీఆర్ గారు మంత్రి ఉన్నటువంటి శాఖ కనుక రాష్ట్ర నలువైపు పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది. అంటే ఇట్లా అన్ని వర్గాలకు ఆదరించాలని చెప్పని ఒక నూతన పథకాలకు ఉపగమనం చేస్తూ వాటి అమలులో అనుకోగినటువంటి వాళ్ళు అందరం కూడా కలిసి పనిచేద్దామనే అంశంతో తీసుకున్నటువంటి నిర్ణయంలో మూడవసారి ప్రభుత్వం వచ్చే విధంగా కార్యక్రమ రూపకల్పన చేస్తున్న తరుణంలో అనుభవించినటువంటి శాసనసభ్యులు వారి నేతృత్వంలో ఇక్కడ వివిధ రెవెన్యూ డివిజన్లే కానీ అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో హామీలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తూ పట్టణ ప్రగతి కానీ పల్లె ప్రగతి కానీ ఇతర కార్యక్రమాలలో ఇప్పుడే మేము ఎలక్షన్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి హరితహారం మొక్కలేడ కార్యక్రమానికి నేను అనుకోకుండా ఆ కార్యక్రమం సమయంలోనే వెళ్ళడం, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అందులో వాస్తవంగా ఎస్ఆర్ఐకి సంబంధించినటువంటి శ్రీరాస ప్రాజెక్టు ఆయకట్టు ప్రాంతం మొదటికెళ్ళి డెవలప్ అయినటువంటి ప్రాంతం, దానికి ఈ రెండు పట్టణాలు కూడా కుట్ల కానీ అటు పెట్టుకెళ్ళి కానీ ఉండడం ఇదొక మంచి ప్రశస్తి అంశం. దానికి అనుగుణంగా వివిధ రంగాలలో వారు విస్తరించి చేసేటువంటి కార్యక్రమాలకు గత 22 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలలో వివిధ బాధ్యతలలో ఉండి వారితో కలిసిపోయిన అనుభవం కూడా ఉంది కనుక రాబోయే కాలంలో కుట్ల కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి కొరకు నామంతులైన వారికి సహకరిస్తారనేటువంటి మాట. ఎందుకంటే ఈ జగిత్యాల జిల్లాను రాష్ట్ర జిల్లాగా తయారు చేయడంలో అన్ని విధాలుగా తోడ్పడుతున్నటువంటి మాట సీఎం గారు ఆమెచ్చిన కనుక దాన్ని అనుకున్నగానే జగిత్యాల జిల్లాలో జగిత్యాలతో పాటు అత్యంత ప్రాధాన్యం ఉన్నటువంటిది కుట్ల కాన్స్టిట్యూన్సీ అనుభవాలు ఉన్నాయి. ఇతర ప్రాంతాలలోకి వెళ్ళి మేమందరం ఇందులో ఎన్నికల పై అనుభవాలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో ఇద్దరు విద్యాసాగర్ గారితో నేను అక్కడ ఆల్రెడీ నేను మాకు ఉన్నటువంటి చేనేత వస్త్ర పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళను ఇంతవరకు ఆ కార్యక్రమాన్ని మేము మొదలుపెట్టినాం. ప్రజాప్రతినిధిగా వాళ్ళు కనుక వారు ఇక్కడ వందలాది మంది కార్యకర్తలు లేకున్నటువంటి తరలి వెళ్ళి
అక్కడ నెల్లూరు శ్రీనివాస యాదవ్ ఒక పేదల బిడ్డ. మేము కూడా మొదట్లో పోటేసినప్పుడు మా వయసు కూడా చిన్నదే, రాజకీయ అనుభవం కూడా శూన్యం. కానీ కొండంటుకునే విధంగా అడ్డుకునే అవకాశాలు కల్పిస్తే టీంలోని పెట్టేసినటువంటి అదేవిధంగా ఇవాళ ఎదిగిందని చెప్పని రాంబాబుతో మాట్లాడేటువంటి ఐటల్ రాజేందర్కు తగిన బుద్ధి చెప్పే విధంగా ఈ యువ విద్యార్థి ఉద్యమ నాయకుడు గెల్లు శ్రీనివాస యాదవ్ పేద కుటుంబంలో పుట్టి రాజకీయ నేపథ్యంలో కుటుంబం అది తల్లి సర్పంచ్ తండ్రి పెట్టేసి తను స్వయంగా విద్యార్థి విభాగానికి అధ్యక్షుడిగా పనిస్తున్నాడు. విశ్వవిద్యాలయాల్లో అనేక ఉద్యమాలలో వందలాది మందితో కలిసి ముందుండి పోరాడి వందల కేసులు కూడా ఆయన మీద అయినాయి. ఒక రాష్ట్రంలో ఉండే ఒక యువత విద్యార్థులకు ప్రోత్సహించినట్టుగా ఒక పేదల పిల్లడు కూడా రాజకీయాలకు వస్తా అంటే అండగా మేము ఉంటామని చెప్పనే విధంగా ఇవాళ పాటించిందని మేము భావిస్తున్నాం, దాన్ని స్వాగతిస్తున్నాం. ఆ గెలుపులో ఉమ్మడి జిల్లాలో మాలు కూడా పాత్ర ఉంటుంది కనుక మేము అందరం కష్టపడి రాబోయే తరాలకు యువనాయకత్వాలు అందించే విధంగా మా కార్యక్రమం తెలియజేస్తున్నాం. నిర్ణయం తీసుకుని కోరు ముఖ్యమంత్రి గారు, దళితుల అభ్యున్నతి కోసం దళితులందరినీ కూడా వాళ్ళని కూడా బయటకు తీసుకురావాలి, వాళ్ళు కూడా సమాజంలో నుంచి ఉండాలని చేసుకుని దళిత బంధు కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఈ పదహారు నాడు విజయవాడలో రాజైతున్న దానికి ఇక్కడ మా దగ్గర నుంచి కూడా దాదాపు 7-8 బస్సులో మా దళిత సోదరులందరినీ కూడా అందరి వస్తాం. సీఎం గారు ప్రసంగ విధానం చేసుకుని ఇక్కడ కూడా కూడా 8 బస్సులు ప్రయాణం చేస్తుంది. కాబట్టి బస్సులు పెట్టుకుంటుంది మా నాయకులు వస్తారు, ముఖ్యంగా బస్సులు వాళ్ళు దళిత సోదరులు వస్తున్నారు, బస్సు పంపిస్తున్నాం. మనకు అందరూ రావాలని కూడా ఆహ్వానం చేస్తాం. ఇంకేవాడు రాష్ట్రానికి కూడా ఇంకొక బస్సులు పెట్టుకుంటుంది. అట్లనే శ్రీనివాస యాదవ్ యోగు అన్నానాని పాపం ఇప్పుడు కూడా అక్కడ కలిసి కలిసి ఉంటాడు. ఎందుకంటే ఇతరులు అన్నారు చెప్పినట్టు పేదవారికి పెద్దలకు దత్తులు ఇస్తాం. పెద్దలు ఏం పడి తిరిగి నేను స్టేట్మెంట్ చూసిన మీ ఇంటికి వచ్చి నేను పనిచేస్తాను, మీ ఇంటి ముందు కూర్చు పనిచేసే శక్తి నాయకు అని చెప్తున్నాను. అటువంటి వ్యక్తిని నిర్మించుకుంటే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ప్రజలకు కూడా మనకు అందుబాటులో ఉండే వ్యక్తి ఉండే ప్రజల నాయకుని మనం పోయి నాయకులను పండించండి చిన్న ఇవాళ లేడు నేను పెట్టుకున్నారు. ప్రజల దగ్గర మధ్యన దగ్గర నాయకులు ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీనివాస యాదవ్ చేసుకుంటే మరి ఆయన రాజకీయం కూడా పాత్ర కాలం నుంచి కూడా తెలంగాణ ఉద్యమం కూడా యూనివర్సిటీలో బాగా ఉద్యోగులు బాగుంటారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఈటల రాజేంద్ర గారు ఉన్నప్పుడు ఆయన కూడా బాగా ఆయన మనకి ఎక్కువ కూడా జరిగింది. సీఎం గారు ఆలోచించి యువకులు పెట్టాలి, యువకులు కూడా అవకాశం ఇవ్వాలి, పేదవారికి ఇవ్వాలని ఉద్దేశంతో నా కార్యక్రమం చేసుకున్నాను. సపోర్ట్ చేసి రెండు మూడు వాళ్ళు నాగేంద్రం కూడా ఇద్దరు మంచి స్నేహితులం కనుక కలిసి పోయి అక్కడ చెప్తే తప్పగా శ్రీనివాస యాదవ్ గారు